జై శ్రీమన్నారాయణ. మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అడిగిన రామానుజదాసి ఎంబెరుమాన్ తిరువడిగలే శరణం, ఆచార్య తిరువడిగలే శరణం, నమ్మాడవారు తిరువడిగలే శరణం. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు, శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే చాలామందికి ఒక రకంగా చెప్పాలంటే భగవంతుణ్ణి ఆరాధించడంలో చాలా భక్తిగా, చాలా ప్రేమగా ఆరాధిస్తున్నారు మనవాలజీ ప్రేక్షకులందరికీ కూడా. ఉగాది నుంచి చక్కటి అదృష్టాన్ని స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే, ఏంటి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అమ్మా చెప్పండమ్మా అనేసి అంటున్నారు. మీ అందరికీ తెలిసిన విషయానండి, మనం ఒక్కటే నమ్మాలండి, భగవంతుడు మనతో ఉంటారు. ఎందుకనంటే మనం భూమి మీదకి వచ్చాం, భగవంతుడు లేడు అని అన్నప్పుడు మన జీవితం ఒకలా ఉంటుంది. భగవంతుడు ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు అని ఆయన నమ్మి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటున్నప్పుడు ఏ కష్టం వచ్చినా తొలగిపోద్ది, సరిపోరగా ఉంటుంది. సరే, మీకు వచ్చేటప్పటికీ నేను రేపు ఏప్రిల్లో హైదరాబాద్లో డైరెక్ట్ అపాయింట్మెంట్లో వచ్చేటప్పటికి ఏప్రిల్ 6వ తారీఖు 7వ తారీఖు నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది, అది ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే పూజా సామాను, అంటే పూజకు సంబంధించి ఏమి కావాలనుకున్నా సరే చక్కగా వాళ్ళ దగ్గర తెప్పించుకుంటున్నారు. తెప్పించుకున్న తర్వాత మేము చాలా బాగున్నామమ్మా అనేసి అంటున్నారు. నిజంగా చాలా సంతోషం. అయితే వాళ్ళ దగ్గర ఏదైనా సరే చక్కగా ఒక రకంగా చెప్పాలంటే ఒంటికి రాసుకునే రవ్వాది లిక్విడ్ భగవంతుడు కి చేసే పూజలోనూ వినియోగించవచ్చు, మనం ఒంటికి రాసుకోవచ్చు. దానివలన చక్కటి అదృష్టాన్ని మనం పొందుతున్నాం, అలాగే చాలామంది నాకు చెబుతున్నారు. అలాగే చూడండి, ఈ మధ్యకాలంలో మీకు ఈ బ్యాండ్లు అంటే అదేంటి, డబ్బుని ఆకర్షించాలన్నా, మనకి దిష్టి పోవాలన్నా, అలాగే ఎక్కువ శాతం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మనకి వాతావరణం అంటే చుట్టూ ఉన్నవాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి అంటే వీటి ద్వారా కొంచెం మనం ఆకర్షించడం అనేది మనకు ఉంటుంది కాబట్టి ఇవి కూడా వాళ్ళు పంపిస్తున్నారు. ఇది దిష్టికి సంబంధించిందండి. ఎందుకనంటే ఎవరికైనా సరే కనుదిష్టి ఉంటుందండి, నల్లది అదేంటి నరుడు దిష్టికి నల్లరాయి పగిలిపోతుంది అని అంటారు, అలా ఉంటుంది కాబట్టి ఇవి వేసుకుంటాం వల్ల ఏమవుతుంది అనంటే మనకు కొంచెం దిష్టి అనేది తగ్గుతుంది. సరే, ఇంకొకటి ఏంటి అనంటే మీకు సెల్నైట్ గురించి నేను చెప్పాను, అది దిష్టిని చాలా బాగా క్లియర్ చేస్తుంది. వీటిలన్నిటికి కూడా సెల్నైట్ ద్వారానే మనకి రీఛార్జ్ అవుతుంది అనేసి, అది వేసుకున్న వాళ్ళు కొంతమందికి దిష్టి బాగా ఎక్కువ ఉన్నట్టయితే ఆ పోస్ అనేది పగిలిపోతుంది. అంటే ఎంత చక్కగా దిష్టిని క్లియర్ చేస్తుందో చూడండి. కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అలాగే వీటిని ఎలా రీఛార్జ్ చేసుకోవాలన్నది కూడా మీకు నేను చెబుతూ వస్తున్నాను కాబట్టి మీకు ఏం కావాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే రేపు మనకు వచ్చే ఉగాదికి కొన్ని కొన్ని పూజా ఐటమ్స్ ముందే తెప్పించుకోండి. ముందే ఏంటి ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున మీరు ఆర్డర్ పెట్టేసి తెల్లారి వచ్చేయాలని కాకుండా కొంచెం ముందు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, ఈజీగా మీకు వచ్చేయడం అనేది ఉంటుంది. సరే, శ్రీ క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుంది అని అంటే చూడండి, ఈ సంవత్సరానికి వచ్చేటప్పుడు రాజు కుజుడు అవుతారు. ఎందుకని అంటే ఉగాది ఏ రోజున మొదలవుతుందో ఆ రోజు, ఇప్పుడు సపోజు మంగళవారం కాబట్టి కుజుడు రాజు అవుతారు, అలాగే బుధవారం వస్తే బుధుడు రాజు అవుతారు. ఇది మన అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని అంటే చాలా రకాల సమస్యలతో, చాలా రకాలుగానండి గొడవలు ఎక్కువైపోతాయి. భార్యాభర్తల గొడవలు ఎక్కువవుతాయి, బయట వాళ్ళతోటి గొడవలు ఎక్కువవుతాయి, అలాగే ఆర్థిక నష్టాలు, ఆర్థిక కష్టాలు, హెల్త్ ప్రాబ్లమ్స్, మెడికల్ ఖర్చులు. తర్వాత ఒక రకంగా చెప్పాలి అంటే మన భూములుగా అమ్మేసుకోవాల్సిన పరిస్థితి, మన ఇళ్ళను అమ్మేసుకోవాల్సిన పరిస్థితి, అప్పులు చేయాల్సిన పరిస్థితి, వడ్డీలు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే ఎక్కువ వడ్డీ ఇస్తున్నారో తెచ్చేసుకుని, అంటే కష్టం తీరాలి కదా, ఈ కష్టం తీరాలి కాబట్టి ఎవరైనా వడ్డీకి కొంచెం ఎక్కువకి ఇస్తున్నా సరే సరే తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనేసి తెచ్చేసుకుని చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి. అలాగే
ఇంట్లో అంటే భార్యాభర్తల గొడవలు, తర్వాత పిల్లలతోటి గొడవలు, తర్వాత ఇలాగ ఒకటి కాదండి, చాలా రకాలుగా కష్టాలు ఉండే పరిస్థితి ఎదర రాబోతుంది. అలాగే భూమికి చూడండి, కోర్టులో ఉంటాయి కదా భూమికి తగ్గట్టుగా కేసులు, అదేంటి పొలాల తగాదాలు, గొడవలు, ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఒక కొలిక్కి రాకుండా మళ్ళీ వాటి వల్ల వీళ్ళు ఇబ్బందులు పడటం. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఎవరైనా సరే అమ్మ అని అంటే కూడా ఏదో ఒక రకమైన గొడవ అయిపోయే పరిస్థితి వచ్చే రేపు ఉగాది అన్నమాట. ఎందుకనంటే కుజుడు వీటన్నిటికీ కారణం కాబట్టి మనం కొన్ని కొన్ని పరిహారాలు గనక మనం చేసుకున్నట్టయితే ఇప్పుడు ఇవి వస్తున్నాయని మీరు భయపడకండి. ఇవన్నీ భయపడే బదులు ఓకే ఇవన్నీ వస్తున్నాయి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే వీటిలన్నిటి నుంచి మనం జయించగలుగుతాము, భగవంతుడు నన్ను అనుగ్రహిస్తాడు అని నమ్మండి. అంతేగాని కొంతమందికి ప్రతిదానికి కూడా చాలా భయం ఎక్కువ అండి. దేనికైనా సరే ఒక మాట అడిగారు అంటే, ఒక ప్రశ్న వేశారంటే దానికి 100 అర్థాలు వాళ్ళే తీస్తుంటారు. అలా కాదు, ఏదైనా సరే నమ్మండి, భగవంతుడు ఉన్నాడు. నిజమే, మంగళవారం వచ్చింది, ఉగాది, కుజుడు రాజవుతున్నాడు, ఇవన్నీ వస్తున్నాయి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అని అంటే భగవంతుడిని మనం ఆ రోజున ఎలా ఆరాధించాలో అలా ఆరాధించి ఆ ప్రసాదం ఏం ప్రసాదం పెట్టాలో ఆ ప్రసాదం అక్కడ పెట్టి ఏ మంత్రాలు చదవాలో ఆ మంత్రాలు అక్కడ చదివి అవి స్వీకరించామనుకోండి, ఆటోమేటిక్గా ఈ కష్టాలన్నిటి నుంచి మీకు ఈ కష్టాలు 100 కాదు 150 రావాల్సిన కష్టాలు కనీసం 50 పాతకో వస్తాయి. అంటే ఇట్లా మనం జయించినట్టే కదా. కాబట్టి ప్రతి విషయం అంటే నేను భయపడతారని నేను చెప్పట్లేదు, అందులోనూ నా దగ్గరకు వచ్చే వాళ్ళని నేను ఎవరిని భయపెట్టనండి. ఎంత అక్కడ నేను జాతకాన్ని పరిశీలించినప్పుడు నాకు ఎంత భయం కనిపించినా కూడా నేను భయపెట్టకుండా వాళ్ళు ఆ అందులోంచి ఎలా బయటకు వస్తారన్నదే చెప్పి సులువుగా సునాయసంగా తీసుకురావడం అనేది ఉంటుంది. కాబట్టి అది గమనించండి. ఇంకొకటి ఏంటంటే, భయపడుతూ కూర్చున్నాం అనుకోండి ఏది ఆగదు. అలా కాకుండా భగవంతుడిని పట్టుకుని భగవంతుడి దయ వల్ల సరే వచ్చినా ఏం పర్వాలేదు, ఎందుకంటే నాకు నా స్వామి ఉన్నారు, నా తల్లి ఉన్నది, లేదంటే సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు కాబట్టి కాపాడతారా అని అనుకుంటే ఖచ్చితంగా కాపాడతారు. మనం ఎంత కష్టపడినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మంత్రాలు చదివినా, దాందే నా కష్టాలు నాకే అని మనమే అనుకున్నాం అనుకోండి, ఇన్ని మంత్రాలు చదవడం వల్ల మీ వాకు ఫలించి మీకు కష్టాలు తప్పవు. కాబట్టి వచ్చే సంవత్సరం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని, ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి మీరు భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి, ఏం ఆరాధించాలి అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియచేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? ఏం భయపడకండి, ఏం పర్వాలేదు, మనకు స్వామి ఉన్నారు. అన్నిటికీ ఎలాంటి కష్టం వచ్చినా సరే శ్రీమన్నారాయణుడి దయ వల్ల మనం ఆ కష్టాలన్నిటినీ తీర్చుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.